చూసిన ఆ క్షణం లైఫ్లో ఫస్ట్ టైం నేను అనాథని అనిపించింది. సిరి నాకు అమ్మలా అన్ని చెప్పింది, కానీ తను లేకుండా ఎలా బతకాలో మాత్రం చెప్పలేదు. ఇప్పుడు శవం తను కాదు నేను. హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. నేను వచ్చుంటే ఇలా జరుగుండేదే కాదు. అయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది అంకుల్. మా కర్మకు నువ్వేం చేస్తావమ్మా? అయినా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే ఒక్క ముక్క నాతో చెప్పి ఉండొచ్చు కదా.
మమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని బాధతో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. సిరిల ఎందుకు చేసింది కళ్యాణి? మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏం లేదన్నయ్యా. నీకు తెలియదంటూ సిరి లైఫ్లో ఏమీ లేదు. నాన్న, రాత్రి టాబ్లెట్స్ వేసుకొని పడుకో. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. ఎదురైతే అదృష్టం నాదనుకున్నా, సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కలిపేశావే. నా ఆశల్ని మోసుకెళ్ళి చితిలోన అమ్మా. సిరి, ఆ ఎదవ ఎక్కిళ్ళతో పోయేలా ఉన్నాడు. ఒక గ్లాస్ మంచి లేవమ్మా.